బ్రేకింగ్ చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న మహమ్మద్ కాజాఖాన్ అనే వ్యక్తిని ఫోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీ నుంచి భువనగిరి సబ్ జైలుకు తరలించారు. అయితే మెడికల్ చెక్ కోసం ఈ నెల 22న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి హాస్పిటల్ గోడ దూకి పరారయ్యాడు. నిందితుడు గోడ దూకే దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి వెనక పరుగులు పెట్టారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు రాకుండా జైలు సిబ్బంది జాగ్రత్త పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న మహమ్మద్ కాజాఖాన్ అనే వ్యక్తిని ఫోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీ నుంచి భువనగిరి సబ్ జైలుకు తరలించారు. అయితే మెడికల్ చెకప్ కోసం ఈ నెల 22న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి హాస్పిటల్ గోడ దూకి పరారయ్యాడు నిందితుడు. నిందితుడు గోడ దూకే దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి వెనుక పరుగులు పెట్టారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు రాకుండా జైలు సిబ్బంది జాగ్రత్త పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న మహమ్మద్ కాజా అనే వ్యక్తిని పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీ నుంచి భువనగిరి సబ్ జైలుకు తరలించారు. మెడికల్ చెకప్ కోసం ఈ నెల 22న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి హాస్పిటల్ గోడ దూకి పరారయ్యాడు నిందితుడు. నిందితుడు గోడ దూకే దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి వెనక పరుగులు తీశారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా జైలు సిబ్బంది జాగ్రత్త పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిధిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన గణేష్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో పలువురి దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో నష్టాలు రావడంతో చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతడి స్నేహితులు తెలిపారు. మృతుడిని వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన గణేష్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో పలువురి దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో నష్టాలు రావడంతో చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతడి స్నేహితులు తెలిపారు. మృతుడిని వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
मूसी विषय में पेदल पक्षा पोराड़े के रेवंत रेड्डी टारगेट हरीश राव आरोप बीआरएस राजकीयंगा के बुरद जल्लुत फैमिली फंक्षन पै दाड़ चेसी रेव पार्टी चित्रीकरिंचे प्रयत्न चेस्तुन्नारनी हरीश राव आग्रह व्यक्त चेशारु। मूसी प्राजेक्ट विषय में अवनीति बैठपेटे प्रयत्न चेसिंडु, निजालु बट्टबयलु चेसिंडु, वास्तवालु प्रजलकु चेप्पे प्रयत्नं चेसिंडु। इयाल दानि नुंचि दृष्टि मरल्चडानिकि इयाल केटीआर गारि मीद कुटुंब सभ्युल्नि अड्डं पेट्टुकोनि दाडि चेसे प्रयत्नं चेस्तुन्नारु। इट्स शेम, డైరెక్ట్ కొట్లాడు, రాజకీయంగా కొట్లాడు, సమాధానం ఉంటే చెప్పు మేము అడుగుతున్న ప్రశ్నలకు। బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మూసీకి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం, మూసీలో జరుగుతున్న అవినీతికి మేము వ్యతిరేకమని కేటీఆర్ గారు చెప్పిండు। దాని వెనుక జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిండు గనక, పేదల ఇల్లు కాపాడే ప్రయత్నం చేసిండు గనక, పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు గనక, నువ్వు ఆయన కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద బుర్రద జల్లాలని ఆయన యొక్క క్యారెక్టర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నావు, కానీ అట్టర్ ఫ్లై అయిపోయావు కదా। ముసారాంబాగ్ హైదరాబాద్ లో ఒక విశిష్టమైన భాగం, ఇది హైదరాబాద్ లోని పొరుగు ప్రాంతాల్లో ఒకటి। ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్, విజయనగర్, ఓయు, తార్నాక, సికింద్రాబాద్ కు వెళ్ళే ప్రయాణికులు ముసారాంబాగ్ బ్రిడ్జ్ అతి ముఖ్యమైనది। కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని मूसी नदी पै अंबरपेट आली केव चौरस्ता समीपन निर्मित ముసారాంబాగ్ वंत निर्माण पन जाप्यम जरूरत दी तो वाहन धरल तोड़ स्थाक इबंधर भारी वर्षा कुरी अंबरपेट नीचे దిల్సుఖ్ నగర్ वे वील्लेको गतम ट्राफि मल्ली दाखला चाला उ वाहनदार गोलखाना को ब्रिज मेद नीचे चुटू तिरी वेल्लेक अवस्थ पाल మెల్లా రెండు ప్లేయర్ లేసిరు, మూడు నెలలు ఆపేశారు, ఆ రెండు మధ్యల రెండు ప్లేయర్ లేసిరు, మధ్యల ఆపేసారు పని, మళ్ళీ ముట్టుకోక మళ్ళీ పని స్టార్ట్ చేశారు, మెల్లగా చేస్తే వర్క్ అయితే ఫాస్ట్ అయితే అవుతలేదు మేడం, ఇక్కడ ఈ ప్రాబ్లం పెట్టుకో మళ్ళీ అంబర్పేటలో ఆ ప్రాబ్లం మేడం, పని అయితే ఢిల్లీ అవుతలేదు మేడం, వర్క్ మెల్లగా చేస్తారు, ట్రాఫిక్ సమస్య ఏందా మేడం, మొత్తం తిరగాలి మేడం, అల్లికేప్ నుంచి గోల్నాక నుంచి తిరుగుతూ రావాలి, డిస్టర్బెన్స్ అవుతుంది మొత్తం, పిల్లలకు కష్టమవుతుంది, మళ్ళీ పెద్దల పని పని పిల్లలకు కష్టమవుతుంది, కాలేజీ పూర్వలకు కష్టమవుతుంది, అందరికీ కష్టమవుతుంది మేడం, దీనివల్ల इक एटा वानाकालंलो भारी वर्षालु कुरिसिनप्पुडु ముసారాంబాగ్ वंतिन वरद नीटिलो मुनिगिपोतुंदि। ई क्रमंलो वारधिकि इरुवैपुला वाहनालु पादचारुलु राकपोकुलु पूर्तिगा निलिचिपोतुन्नायि। संबंधित समस्यनु निवारिंचे कोत्त वंतिन निर्माणानिकि प्रभुत्वं चर्यलु चेपट्टिंदि। मूसीपै निर्मिंचि तलपेट्टिन वंतिन पनुलनु एडादिलोपु पूर्ति चेयालनि मोदट निर्णयिंचारु, पनुलु कूडा प्रारंभिंचारु। కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం 12 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే కేవలం 2 పిల్లర్లను మాత్రమే నిర్మించారు। 6 నెలల నుంచి బ్రిడ్జ్ పనులు ముందుకు సాగడం లేదు, దీంతో ట్రాఫిక్ సమస్యతో స్థానికులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు। మూసి బ్రిడ్జ్ పనుల పరిస్థితి అయితే దారుణంగానే ఉందని చెప్పాలి, అయితే ఈ పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి అని చెప్పాలి। గత కొన్ని నెలల నుంచి పనులు మొదలైనాయి కానీ ఇప్పటివరకు పూర్తి అవ్వకపోవడంతో అయితే వాహనదారులు అవ్వచ్చు లేదంటే నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు। ప్రెజెంట్ నేనైతే ఇప్పుడు అంబర్పేట్ నుంచి ముసారాంబాగ్ వెళ్ళే దారిలో ఉన్న మూసి దగ్గర ఉన్నాను। సో ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మూసిలోనే రెండు పిల్లర్లు వేశారు, ఆ పిల్లర్ల పరిస్థితి చూసుకున్నట్టయితే కనీసం మనక సీకులు కూడా మొత్తం జంగుపట్టిన పరిస్థితి ఉంది। గత 2024 జనవరి నెలలో ఈ పనులు ప్రారంభమైనాయి, 6 నెలల్లోనే ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేస్తుందని చెప్పింది, అయినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ పనులు అయితే ఇప్పటివరకు పూర్తి అవ్వలేదు। అయితే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాహనదారులు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ పనుల వల్ల గోల్నాక నుంచి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, దీంతో మాత్రం వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి। అయితే ఆలీకే చౌరస్ దగ్గర చూసుకున్నట్టయితే మరి విపరీతంగా మనకు ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందని చెప్పాలి। అయితే ఈరోజు కొంచెం ట్రాఫిక్ మనకు మధ్యాహ్నం సమయంలో తక్కువ ఉన్నప్పటికీ కానీ తర్వాత ఈవినింగ్ సమయంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఆఫీసెస్ నుంచి వాళ్ళు బయలుదేరుతుంటారో ఆ సమయంలో చూసుకుంటే మనకు భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది, ఆ సమయంలో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రమాదాలకి కూడా గురి అయ్యే ఛాన్సెస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి। అయితే నగరంలో చూసుకున్నట్టయితే ఈ మూసి బ్రిడ్జ్లో పని అయితే ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పాలి, అసలు అవి ముందుకి సాగడం లేదనే చెప్పాలి, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న టైప్లో మనకు కనిపిస్తుంది। అంటే నగరంలో ఏది చేసినా చాలా నెమ్మదిగానే జరుగుతుంది, అయితే మనతో కొంతమంది ప్రయాణికులు కూడా ఆటో నడిపే వాళ్ళే అవ్వచ్చు లేదా స్థానికులు వీళ్ళు కూడా మనకు చెప్తూ ఉన్నారు ఇంకా ఈ పనులు పూర్తి అవ్వడం లేదు, ఈ పనుల వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని కూడా చెప్తున్నారు। అయితే మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళే సమయం అవ్వచ్చు, ఆఫీసెస్కి వెళ్ళే సమయంలోనే అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ సమయంలో కూడా ఈ ఒక పక్కన చూసుకుంటే ఈ పనులు నత్తన నెమ్మదిగా నడవడంతో ఆ ట్రాఫిక్ సమస్యతో అయితే చాలామంది సిటీ వాసులు అయితే ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి। ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా అన్ని ఎప్పటి నుంచో ఇక్కడ స్టోర్ చేసి పెట్టినా కాబట్టి ఎండకి వర్షంకి అంటూ అవి కూడా జంగుపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది, అయినా కానీ
ఇప్పటి వరకు అయితే నగరంలో అయితే ఈ మూసీ బ్రిడ్జ్ పనుల పరిస్థితి మాత్రం ఇంతగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్ లో అంటే ఇంకా రెండు నెలల్లో కంప్లీట్ అవుతుందని కూడా మనకి చెప్తూ ఉన్నారు. అసలు ఇది కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి కూడా చాలా మంది ఒక క్వశ్చన్ మార్గానే మిగిలిపోయినారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియా, HMTV, హైదరాబాద్. నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో గత ప్రభుత్వం కట్టిన ఇండ్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో తమ కార్యక్రమాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటుగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. హుజూరాబాద్ పట్టణం గణేష్ నగర్లో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అద్దాలు పగిలిపోయి నిర్జీవంగా కళావిహీనంగా కనబడుతున్నాయి. పేదల కోసం నిర్మించిన రెండు పడక గదులు పేదలకు పంపిణీ చేయలేకపోయారు అధికారులు. హుజూరాబాద్లో నాడు జరిగిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా ప్రజాధనం దుర్వినియోగంగా కనబడుతోంది. ఎంతోమంది స్థానిక పేదలు తమకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారని ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. గుడిసెల్లో ఉండే తమకి ఓ ఇల్లు ఇవ్వకపోరా అంటూ ఆశగా బతికిడుస్తున్నారు ఆ పేద ప్రజలు. కానీ పేదల ఆశలు మాత్రం అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. మేము ఈ గణేష్ నగర్లో ఉండబట్టి పెద్ద రేడి జాగాలు ఇచ్చిన కాడి నుంచి మేము టైంకు అన్నాక మాకు సెలవు లేదు. ఒక సిఆర్ఆర్ వెళ్ళి జాగలేదు. కేసీఆర్ ఉన్నంతసేపు, విట్టలందరు ఉన్నంతసేపు మీకు ఇస్తామని బెడ్రూమ్లు కట్టించారు. ఆ బెడ్రూమ్లు కూలిపోతానే అందులో దొంగలు వచ్చి పంటారు, బిరుసీసాలు వలిగిపోతానే వాళ్ళకు మేము పోవడానికి మాకు ప్రాణ అపాయం ఉన్నది. ఏ రాత్రి వచ్చి దొంగలు కొట్టి చంపుతారు. అదే లేని వాళ్ళకు ఇంక్రవేర్ చేసి పేదోళ్ళకి ఇస్తారు కదా అని ఆశపడి ఉన్న వాళ్ళకు, నిరుపేదలకు ఇయ్యకుండా వాటి దొంగల గట్టించారు. ఆ డబ్బు నష్టం చేసుకున్నారు. పేదోళ్ళకు సహాయం చేయలేదు. ఎండకు ఎండుతనం, వానకు నాన్తనం, సామాన్యులు ఖర్చుకుంటా అవి ఎత్తన్న కానీ మమ్మల్ని పట్టించుకున్న ఏ ప్రభుత్వం లేదు. ఆ చిన్న ప్రభుత్వం ప్రతి ఓట్లప్పుడు సుగాత్తారు. మేము ఇస్తున్నామమ్మ మీకు ఈ అచ్చే ఎలక్షన్లు గెలిచినప్పుడు నేను ఇస్తానంటాడు. ఇంకోరు వచ్చి ఇంకోరు ఇస్తానంటారు. కానీ ఎవరు ఏం సాయం చేసింది లేదు. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చినందుకైనా మాకు సాయం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లు గరీబ్ వాళ్ళకు ఇవ్వమని నేను మనవి చేసి కోరుకుంటాను. ఇదిలా ఉంటే హుజూరాబాద్లో పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా ఈ బెడ్రూమ్ ఇళ్లను వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎవరికి కేటాయించని ఈ భవన సముదాయంలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏసీ, లైట్లు, టేబుల్లు, పడుకునేందుకు పక్కలాంటివి కనిపిస్తున్నాయి. ఇక ఇదే భవన సముదాయంలో కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్లు, మద్యం సీసాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఖాళీగా ఉండటంతో ఎవరికిష్టం వచ్చినట్లు వారు ఈ నివాసాలను వాడుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రులు ఈ ఆకతాయిలు భవన సముదాయం వద్దకు చేరుకుని విధ్వంసం సృష్టిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి చర్యలను అడ్డుకుని పేదల కోసం కట్టిన ఇండ్లను వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మరి మాకు ఎదురుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది. కానీ మరి మాసం పేదవాళ్ళకైతే అసలు ఇస్తలేరు. అవి కట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది. వాటి చెట్లు అన్ని పాములు అంతా అవి చెడిపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్లు అన్నీ మరి ఇక్కడ ఇంతమంది పేదవాళ్ళు ఉన్నా కూడా మా పరిస్థితి ఈ గుడిసెలు. మేము ఇట్లా ఉన్నాం. మమ్మల్ని చూసి కూడా గవర్నమెంట్ స్పందించలేదు. మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేదు. మేము పేదవాళ్ళం. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిల్లు కానీ అవి కూలిపోతున్నాయి. పేదలకు ఇస్తలేరు, ఎత్తలేరు. అవి బట్టి ఆగంగా అయిపోతున్నాయి. మేము పాములల్లా తేళ్లల్లా ఉంటాను. మా గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. మా గురించి పట్టించుకొని మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఇది అవి కట్టించే లాభం, అవి కట్టి ఒక ఏం లాభం. మీ పేదలో ఇట్లే ఉండబడుతుంది. ఇట్లే ఏ వేరుకొని ఒక డబ్బాలు వేరుకొని అవి వేరుకొని బతుకుతాను. హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాల సందడి ప్రారంభమైంది. యాదవ సోదరులు వివిధ రాష్ట్రాల నుంచి దున్నపోతులను నగరానికి తీసుకొస్తున్నారు. హైదరాబాద్లోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయినపల్లి, కార్వాన్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. దీపావళి అనగానే ముందుగా అందరికీ కూడా హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు గుర్తొస్తాయి. దున్నరాజులు పెద్ద సంఖ్యలో వస్తాయి. సదర్ ఉత్సవాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతాయి. ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. ఇంత దున్నరాజుల్ని మనం కేవలం సదర్ ఉత్సవాల్లో మాత్రమే
చూడగలం ఎక్కడ కూడా మనకు కనిపించదు ఇక సదర్ ఉత్సవాల సమయంలో అయితే వీటి ఉందాతనం వీటితో ఆటపాటలు అనేవి ఖచ్చితంగా ఒక క్రేజ్ అనే చెప్పాల్సి ఉంటుంది ఒకసారి మాట్లాడుతాం వీటి స్పెషాలిటీ ఏంటి అనేది అన్న ఏంటి అసలు వీటి దగ్గరికి వస్తుంటే దాదాపు నా హైట్ 6 ఫీట్ హైట్ ఉంది ఏంటి వీటి ప్రత్యేకత ఏంటి ముందుగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు మరియు సదర్ శుభాకాంక్షలు ప్రతి ఏడు అంగరంగ వైభవంగా ఈ సదర్ కార్యక్రమం జరుపుకుంటాము భారతదేశంలోనే ఉత్తమ మేలు రకం ముర్రా జాతి పశువులు దున్నపోతులను మేము తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది దాంట్లో సదర్ అంటే హరిబాబు యాదవ్ హరిబాబు యాదవ్ అంటే సదర్ మాదిరిగా ప్రతి ఏడాది ఏదైనా కొత్త దున్నపోతును తీసుకొచ్చి మేము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని చెప్పి మేము ఈసారి ఇండియాలోనే నంబర్ వన్ ఉన్న దున్నపోతు ఇది దీని పేరు వచ్చేసి గోలు 2 గోలు 1 వచ్చేసి దీని ఫాదరు యువరాజ్ బ్లడ్ లైన్ ఇది మేము 2015-16లో యువరాజ్ తీసుకొచ్చినాము దాన్ని మాదిరిగానే ఇది కూడా ఉంటుంది సేమ్ కేర్ అంటే మిల్క్ ఉంటుంది దీని రెగ్యులర్ డైట్లో మిల్క్ ఉంటుంది మినరల్ మిక్చర్ కాల్షియము ప్లస్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే దీని రెగ్యులర్ డైట్లు ఉంటుంది ప్లస్ దీనికి సపరేట్ ఒక ఇద్దరు మనుషులను పెట్టి దీన్ని మేము టేక్ కేర్ చేస్తాము సదర్ రోజు వీటిని తీసుకొచ్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అంటే దీన్ని మనం ఒక 2 మంత్స్ బిఫోర్ వెళ్తాం ఒకసారి వెళ్ళేసి వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేసిన తర్వాత మేము సపరేట్ ఒక వెహికల్ వెళ్తాం వెళ్ళి అక్కడ నుంచి ఒక సపరేట్ కంటైనర్లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఒక 4 to 5 డేస్ దారిలోనే రోడ్ల మీదనే మేము దీన్ని లోడ్ చేస్తూ అన్లోడ్ చేస్తూ దీనికి కావాల్సిన డైట్ మళ్ళీ దారిలో కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తాం అంటే దీని వెయిట్ కానీ ఇది కానీ ఏవి మాత్రం దాన్ని తగ్గకుండా తీసుకుని వస్తాం అట్లా మామూలుగా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకొచ్చిన టైంలో ఎంత పే చేస్తారు ఇది ఇది ప్యూర్లీ ఇండియన్ బ్రీడ్ ఇది హర్యానాలో దీని ఆరిజిన్ ఇది మనకి తెలుగు రాష్ట్రాలలో దీనివల్ల ఏంటంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది దీన్ని క్రాస్ చేసిన బఫెలోస్కి మంచి పాల ఉత్పత్తి వస్తుంది మనం రెండు రాష్ట్రాలలో కూడా మిల్క్ ఈల్డ్ వెలుగనికే ముర్రానే మనం చాలామంది ప్రిఫర్ చేస్తారు దానికోసం అనేది తీసుకొస్తాం కాస్ట్ అనేది ఎవరు దాని మీద ఉంటుంది ఒక పాత టైమ్స్లో వేరే కంట్రీలో నుంచి వచ్చి దీనికి కానీ వేరే మేము తెచ్చిన బుల్స్ కానీ ఆఫర్ ఇవ్వడం జరిగింది కానీ ఓనర్స్ ఇండియన్ బ్రీడ్ మనం బయటికి ఇవ్వద్దన్న ఒక ఉద్దేశంతో ఎవరు అమ్మలేదు అవార్డ్స్ కూడా చాలా అవార్డ్స్ వచ్చినట్టు ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయి దీనికి ఆల్మోస్ట్ 22 నుంచి 25 అవార్డ్స్ ఉన్నాయి ఇది లేటెస్ట్ అవార్డ్ ఇది 2024లో రోహ్తక్లో జరిగింది ఇది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ బుల్కి మొత్తానికి యాదవ్ సోదరులు అయితే సదర్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన సిద్ధమయ్యారు అందుకోసం చాలా దున్న రాజులను అయితే తీసుకొచ్చారు వాటి పేర్లని వాటి డిఫరెంట్ వాటి సైజులు అనేకం ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా యాదవ్ సోదరులందరూ ఆ రోజు మొత్తం కూడా సదర్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఘనంగా చేయడానికైతే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇటు ఏదైతే నారాయణ కూడా కావచ్చు లేకపోతే ఎల్లారెడ్డి కూడా కావచ్చు ఇలాంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా సదర్ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు యాదవ్ సోదరులు అయితే సిద్ధమయ్యారు విడజల్లి శ్రీకాంత్తో ఆర్కే హెచ్ఎంటీవీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏళ్లు దాటినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యకు వసతులు అందరి ద్రాక్షలానే మారాయి. అక్షరాస్యతలు అట్టడుగున ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికీ పాఠశాలకు సొంత భవనాలు లేని గ్రామాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలోని ముష్టిపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పాఠశాల భవనం లేకుండానే విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెట్ల కింద గ్రామ పంచాయతీ భవనంలో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా మారని విద్యా వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న భవనం లేకుండా ఈ ప్రభుత్వ పాఠశాల కొనసాగుతుండటం దురదృష్టకరమే. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలకు భవనం లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా చెట్ల క్రిందనే విద్యను ఈ పాఠశాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఒకవేళ వర్షం వస్తే గ్రామ పంచాయతీ భవనంలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓవైపు పాఠశాలగా మరోవైపు గ్రామ పరిపాలనా కార్యాలయంగా మారడంతో విద్యార్థులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. పాఠశాల కొనసాగే సమయంలోనే అక్కడికి పింఛన్ కోసం వృద్ధులు రావడం, మరోవైపు రైతులు కూడా వివిధ సమస్యలతో గ్రామ పంచాయతీకి వస్తుండటంతో విద్యార్థుల చదువులు సాఫీగా సాగడం లేదు. దీంతో పాఠశాల భవనం కోసం విద్యార్థులు కోటి ఆశలతో ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
ఇక గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే విద్యార్థులంతా చదువుకోవడం, ఒకరి పాఠాలు మరొకరికి వినపడటంతో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణం చేత అధ్యాపకులు కొన్ని తరగతులను చెట్ల క్రిందకు మారుస్తున్నారు. అక్కడ ఎండకు ఎండి వానకు తడుస్తూ పాఠాలు నేర్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులను విద్యార్థులు నేటికీ ఎదుర్కొంటున్నారు. అయితే పాఠశాల భవనం కోసం 2020 సంవత్సరంలో నిధులు మంజూరయ్యాయి. భవనాన్ని కూడా కొంతవరకు నిర్మించి వదిలేశారు. దీంతో ప్రస్తుతం విద్యార్థులు చదువుకోవడానికి గ్రామ పంచాయతీ భవనంలో 2 గదులు, పక్కనే ఉన్న పశు వైద్యశాలలోని మరో గదిలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ పశు వైద్యశాల భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో అన్న భయాందోళన విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు పైనుండి వర్షపు నీరు కారుతున్నా విద్యార్థులు మాత్రం పాఠాలను అలాగే కొనసాగిస్తున్నారు. నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి ఈ దుర్భర పరిస్థితుల నుంచి తమను విముక్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కేస్ రావని, నేను జిపిహెచ్ఎస్ ముష్టిపల్లి. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ మొత్తం చిత్తడి చిత్తడిగా ఉంటుంది. ఇక్కడ మాకు గ్రామ పంచాయతీ కూడా చాలా దగ్గరగా ఉంది. అక్కడ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మా ఇక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలకు మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. మేము చదివేనప్పుడు కూడా వాళ్ళు కొంచెం వెళ్ళి అనేది చేస్తుంటారు, అప్పుడు మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పేరు వెంకటేష్, నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. మాకు అసలు స్కూల్లో లేదు, స్కూల్లో ఎప్పుడు నిర్మించాలో మాకు తెలియదు. కానీ అది ఆ స్కూల్ ఎప్పుడు కుల్పతుందో కూడా మాకు తెలియదు. మాకు గ్రామ పంచాయతీ కూడా ఒక స్కూల్ ఒక రూమ్ ఇచ్చారు. అక్కడ వాడికి అక్కడికి పింఛన్ తీసుకోవడానికి చాలామంది వస్తారు. అక్కడ డిస్టర్బెన్స్ అయితే మాకు చదువుకోవడానికి కూడా స్కూల్ లేదు. మాకు ఇచ్చిన ఒక రూమ్ ఉంది అంతే. ఆ రూమ్ కూడా అది పైనుంచి వాటర్ కారుతుంది, అది ఎప్పుడు కుల్తుందో కూడా మాకు తెలియదు. కావున మాకున్న అక్కడ ఉన్న స్కూల్లో ఎప్పుడు కట్టిస్తారో మాకు. పాఠశాల భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాకాలంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు సొంత భవనం లేని కారణంగా గ్రామ పంచాయతీ భవనంలో కొన్ని తరగతులు, వెటర్నరీ ఆసుపత్రిలోని గదిలో మరికొన్ని తరగతులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఆ గది కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఏది ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పాఠాలు బోధిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. జెడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లి, పెద్ద కొత్తపల్లి మండలం. అయితే ఈ హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే, హై స్కూల్కి రూమ్స్ లేవు సార్. ఒక క్లాస్ వెటర్నరీ హాస్పిటల్ రూమ్లో జరుగుతుంది, 9th క్లాస్, 8th క్లాస్ గ్రామ పంచాయతీ రూమ్లలో జరుగుతుంది. నెక్స్ట్ 6th క్లాస్ చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది కదా సార్, ప్రైమరీ స్కూల్లో ఉండేటువంటి బిల్డింగ్ వాళ్ళకు ఒకప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది కదా సార్, ఆ బిల్డింగ్ ఈ స్కూల్కి ఇచ్చిండ్రు. అంటే ఇవన్నీ దయాద్ర హృదయంతో ఇచ్చినటువంటి రూములు సార్. ఇంకా వెటర్నరీ హాస్పిటల్లో నడిచే క్లాస్ అయితే చిన్న చినుకులకు కూడా మొత్తం చిత్తడి చిత్తడై మొత్తం నేలంతా క్లాస్ రూమ్ అంతా కారుతుంది సార్, శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు దయాద్ర హృదయంతో కానీ మంచి మనసుతో కానీ ఇవ్వడం వల్ల ఈ రూమ్స్ ఉన్నాయి సార్. అక్కడ ఎప్పుడు కూడా పెన్షన్స్, వృద్ధుల పెన్షన్స్, మహిళా సంఘాల మీటింగ్లు ఏవేవో జరుగుతుంటాయి సార్. ఏ అంటే ఊరు మొత్తం ఇక్కడే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంటుంది. క్లాస్ రూమ్లలో పాఠాలు చెప్తుంటే ఒకవైపు అక్కడ గందరగోళం ఉంటుంది, ఇక్కడ టీచర్స్ పాఠాలు చెప్పడం పిల్లలకు వినడం అనేది అంత డిస్టర్బెన్స్గానే ఉంటుంది. పశువుల హాస్పిటల్ ఇందులోనే, అన్నీ ఇందులోనే సార్. కానీ మనం మాకు మాత్రము ఏ వసతి లేదు. ఇక్కడికి స్కూల్కి కంప్యూటర్స్ వచ్చినాయి కానీ కంప్యూటర్స్ పెట్టడానికి మాకు అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు, ఎక్కడ కూడా రూమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మనకు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు సార్. మగపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఆడపిల్లలు టీనేజ్ అమ్మాయిలు సార్, వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ టీనేజ్ అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు. మేము వచ్చిన రోజు నుండి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ పాఠశాల బిల్డింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులను కలిగిన ఊరు ఇది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన చూపించినప్పటికీ కూడా వీళ్ళకు సరైన వసతులు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ కనీసం ఒక క్లాస్ రూమ్, వెంటిలేషన్ కూడా లేదు క్లాస్ రూమ్స్లో. ఇక్కడ మొత్తం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక మీటింగ్ అవుతుంది. పిల్లలు మా పాఠాలు వినడం కన్నా ఎక్కువగా వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది. ముఖ్యంగా విలేజర్స్ ఎలా అంటే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు. ఆ పదాలు కూడా పిల్లలకు అవే వినిపిస్తున్నాయి. మంచి మంచి మాటలు ఎవరు ఇక్కడ మాట్లాడరు విలేజర్స్, కాబట్టి వాళ్ళని ఎవరిని మేమేం అనలేదు పెద్ద మనుషులు. సో ఆ పిల్లలు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.